ఏ దేశాన పుట్టినవో నా తండ్రి అయ్యప్ప, నువ్వు ఏ దేశాన పెరిగినవో నా తండ్రి అయ్యప్ప. ఏ దేశాన పుట్టినవో నా తండ్రి అయ్యప్ప, నువ్వు ఏ దేశాన పెరిగినవో నా తండ్రి అయ్యప్ప. ఏ దేశాన పుట్టినవో నా తండ్రి అయ్యప్ప, నువ్వు ఏ దేశాన పెరిగినవో నా తండ్రి అయ్యప్ప. ఏ
పెరిగినవో నా తండ్రి అయ్యప్ప, నా తండ్రి అయ్యప్ప, నా తండ్రి అయ్యప్ప, నా తండ్రి అయ్యప్ప, నా తండ్రి అయ్యప్ప. భగవాన్ శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం దేవన్ పాదం, దేవి పాదం భగవానే, భగవతి ఏ దేవనే, దేవి ఏ భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. సర్వ విఘ్న హరం దేవం, సర్వ విఘ్న వివర్చితం, సర్వ సిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకం, వందేహం గణనాయకం.
గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ పుత్ర శరణు గణేశ శంకర తాయ శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ మూల వినాయక శరణు గణేశ ఆది వినాయక శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ మూషిక వాహన శరణు గణేశ మోదుక హస్త శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ షణ్ముఖ సోదర శరణు గణేశ అనాథ రక్షక శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ వినాయక శరణు గణేశ జ్ఞాన వినాయక శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ ధర్మ పూజిత శరణు గణేశ నిత్య పూజిత శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ లంబోదరాయ శరణు గణేశ మహోదరాయ శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ మోహన రూప శరణు గణేశ ఆది దేవుడవు శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ కన్ని మూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. Oh,
శమద గణాధిప మోర్యా, ప్రథమ పూజిత మోర్యా, విఘ్న వినాయక మోర్యా, వినుత ప్రదాత మోర్యా. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. పూజిత మోర్యా, విశ్వనాయక మోర్యా, విఘ్నరాజాయ మోర్యా. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. నందన మోర్యా, పరమ నిరంజన మోర్యా. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. మోర్యా రే బప్ప, మోర్యా రే. మహిమ స్వరూప మోర్యా. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే బప్ప, మోర్యా రే. 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 కన్నీ మూల గణపతి భగవానే. Oh,
Oh,
అలాగే ఈరోజు ఒక శుభవార్త అండి, మన అయోధ్యలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అయోధ్య మీద పోరాటం చూస్తున్నాం. 120 సంవత్సరాల నుంచి అయోధ్య మాకు కావాలి, రామజన్మభూమి కావాలి. దాంట్లో కూడా నేను ఒక బాధ్యత మీకు తెలియదేమో, అప్పుడు రామశిలాన్ని పెట్టారు, ఇటుకలు తీసినప్పుడు ఢిల్లీలో వేసారు మన అందరు ఖైదీలుగా. ఢిల్లీలో నేను ఒక ఖైదీ. అలాంటి రామశిలకి సుప్రీంకోర్టు వారు 2 ఎకరాల 77 సెంట్లు మరి 120 సంవత్సరాల చరిత్ర తర్వాత సుప్రీంకోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఈ ఊరు గ్రామ ప్రజలు ఉన్నటువంటి మీరు చెప్పాలి, నాకు చెప్పాలి, నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. ఇద్దరు వచ్చి చెవులు కొడుకుతున్నారు, ఒకటి తేడా చెప్పానా సుశాంత్ చెప్పాను. స్వామి అలాంటి రామజన్మభూమి మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకున్నాం. బోలో శ్రీరామచంద్రమూర్తికి, హనుమానికి స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప. ఈరోజు ఈ కార్యక్రమానికి అనుకో విధంగా కన్నస్వామి, కత్తిస్వామి, కంటస్వామి, గురుస్వామి అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. కన్నస్వామి అందరం చేతులు ఎత్తడం స్వామి. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం తక్కువ ఉంటారంటే ఏమి శక్తి లేదు, ఎక్కువగా ఉంటుంది. నువ్వు గురుస్వామి చెప్పాలి స్వామి, సుబ్బారావు స్వామి, కత్తిస్వాములు, ఘంటస్వాములు, గురుస్వాములు. మాకు ఎప్పుడంత అంతే వస్తాయి మా మాటలు ఏంటంటే మేము కూడా గురుస్వామి కాబట్టి కాబట్టి మాన వేసిన ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఇది అశక్తి కాదు, కారణం కాదు, అది ఏమాలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మాన వేసుకుంటే ఆ ముఖములు వచ్చేసి కూడా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం వస్తుంది. అది అమ్మవారు కావచ్చు, అయితే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందరూ ధరించిన మానవులందరూ ధరించిన స్వాములందరూ కూడా నీ మనుషులతో ఎంత చక్కగా ఉంటామో స్వామివారి అనుగ్రహం కలుగుతాం మనకి. అలాగే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి స్వామి పైన స్వామివారికి, కన్యస్వాములు 3 ఇంకా అన్నిటికంటే కూడా మనం ఇరువుడు ఎత్తుకొని ఎక్కడికి వెళ్తాం, ఫస్ట్గా పంపకి వెళ్తాం. అంటే ఈ స్వామి ఇప్పుడు ఇంకా పోతున్నట్టుంది కరెక్ట్ డైరెక్ట్గా అర్థమైపోయింది. ముందుగా స్వామి ఎవరు కూడా ధన్యంగా వాయించద్దు. ఎన్నిసార్లు మాల వేసినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇరువేలు వెళ్లాల్సిందే, పేడకులు వెళ్లాల్సిందే, మరి బాబు స్వామి వారి దర్శనం చేసుకోవాల్సిందే. దర్శనం చేసుకున్నా కూడా ఆ యాత్ర
సఫలీకృతం కాదని చెప్పేసి సాక్షాత్ స్వామివారు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉన్న స్వాములంతా కూడా అందాల దేవుణ్ణి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి పెడుతున్నారు కూర్చో స్వామి శరణమయ్యప్ప అభిషేక ప్రియరే శరణమయ్యప్ప శిఖరాభిషేక ప్రియరే శరణమయ్యప్ప అభిషేక ప్రియరే శరణమయ్యప్ప అభిషేక ప్రియరే శరణమయ్యప్ప అభిషేక సవేత అయ్యప్ప స్వామి దేవతాభిమానమని మనం ప్రతిరోజు కూడా అష్టోత్తరం చదువుతున్నప్పుడైతే స్వామివారు మరి కన్యస్వామి ఏ రోజు శమరమల రాడు ఆ రోజు మాలికాపరత్వం అనే దేవిని వివాహ మాత్రమే సర్వం చేశాడు. మరి అంతకుముందు పూర్ణ ఖచ్చితమా? ఐదు నాలుగు చేతులు రావటం ఐదు అందరూ ఎందుకున్నారు ఎందుకు? కాబట్టి ఐదు గ్రామంలో కూడా మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అనుగ్రహంతో ప్రతి కార్యక్రమం జరుగుతుంది. అది భోజన కార్యక్రమం. ఒకప్పుడు ఎందరో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా సర్వేశ్వరుడు ఎల్లవేళ అష్టైశ్వర భోగ మార్గం అయితే సర్వదా కాపాడాలని కోరుకుంటూ స్వామి మా కోరత తప్పించి మీ ఏర్పాట్ల చిన్నముడు పేదలు చక్కగా వస్తున్నారు స్వామి అందరికి ఒక సనాతుడి స్వామి అప్ప శరణమప్ప భగవానే దేవరే సైతలే తల్లి కట్టు ముళ్ళుమూడి కట్టు 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 కళ్ళు ముళ్ళు ఎంది వినయ్యా దేహ బలంగా పాద బలంగా యారై కాండ స్వామి Come on.
అందరు కూడా స్వామి ఇక్కడున్న విడిస్వాములకి మాధవేశ్వర స్వామికి నాకంటే బాగా తెలుసు, నేను మిల్లలో చాలా అనుమతి కానీ లేదు లేదు, అవసరమైతే ఆస్తులు అమ్మండి, ఈ జన్మ రాదు మళ్ళీ రాదు, సుబ్బారావు పుట్టినా వెంకారావు పుట్టినా శ్రీనిస్వామి పుట్టినా తెలుగుస్వామి పుట్టినా అనేది వాళ్ళు ఇవ్వకపోతే మనకి జన్మ లేదు లేదు లేదు. అలాగే తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా వాళ్ళ మాటలు వినకుండా తటస్థంగా మరి ఎన్నో చేస్తున్నాం, ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని భజనలు చేసినా ఫలితం లేదు స్వామి, ఫలితం లేదు. మనకు ఉంటే మాల లేకపోయినా బాగాలేదు, మన చుట్టూ రోజు తిరిగితే 30% మన దగ్గరే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవిస్తాను, అందరి పైకెత్తండి స్వామి. ప్రమాణవిధి ఎందుకంటే సాక్షాత్ ఎదురుగా అయిపోతున్నాను నేను కాదు, కాబట్టి ఇక్కడైనా తల్లిదండ్రులు గౌరవిస్తారా గట్టిగా చెప్పండి స్వామి. ఆహా